పొట్టాడు సార్ కన్నా ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ ఆఫీసర్. బ్యాంక్ బ్యాలెన్స్ కన్నా బ్లాక్ బ్యాలెన్స్ బాగున్నట్టుంది. ముందు సోదాపి సొమ్ములు పెట్టి ఎక్కడ ఉందో సోదా చెయ్యి. రే అక్కడ ఉందిరా అన్నా. ఇక్కడ కూడా ఉందన్నా. నీ ముందర పన్నంటే అంత బాగుండదేమో అన్నా. ఎవడే వాడు? అవును ఎవడు వీడు అన్నా? దొరికిపోయామన్నా. దొరికిపోయింది మనం కాదురా వాళ్ళు. ఒక్కసారి అటు చూడు. అన్నా వాళ్ళలా సడన్గా ఎంట్రీ ఇచ్చేసరికి బుక్ అయిపోయామనుకున్నా అన్నా. నువ్వు గనక ఆ ఫోటో చూసుండకపోతే చుక్కలు కనపడేవన్నా. అందుకేరా అప్పుడప్పుడన్నా దగ్గర పెట్టుకుని పాలు అయిపోతూ ఉండాలి. మనం ఏ పని చేసినా పరిసరాల మీద పరిజ్ఞానం ఉండాలి. అయినా దానికేం పోయేకాలమన్నా. పాపం అక్కడ మొగుడు ఆఫీసులో కష్టపడుతుంటే ఇది ఇక్కడ బెడ్రూమ్లో బాయ్ ఫ్రెండ్తో సుఖపడుతోంది. వాళ్ళు ఎక్కడ పడితే మనకెందుకు. థ్యాంక్స్ అండి. నాన్నగారు బాగున్నారమ్మా? బాగున్నారండి. పినిలో ఏమైనా మార్పు వచ్చిందమ్మా? ఆ మార్పు కోసం ఎదురు చూస్తున్నానండి. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడమ్మా. నీ జాతకరీత్యా ఈ సంవత్సరం అమోఘంగా ఉంటుందమ్మా. గ్రహాలన్నీ ఉచ్చస్థితిలో ఉన్నాయి. ఉద్యోగరీత్యా చాలా చక్కగా ఉంటుంది. అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు కలిగినా నీ సంకల్పానికి అవేవీ అడ్డురావు. ఈ ఇబ్బందులతో పోల్చుకుంటే వచ్చే ఇబ్బందులు అంతలేండి. తెలిసి తెలియని వయసులో నా కన్న తల్లి నా కళ్ళ ముందే కళ్ళు మూస్తే ధైర్యం చెప్పి నా చూపుడు వేలు పట్టుకుని నడక నేర్పించాల్సిన నా తండ్రి నా కళ్ళ ముందే మరో ఆడదాని చిటికిన వేలు పట్టుకుని ఏడడుగులు నడుస్తూ ఉంటే ఏం చేయాలో అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్న నాకు ఆమెను తెచ్చి అమ్మ అని పరిచయం చేశారు. పెంచిన తల్లి పిన్ని అవుతుంది కాని అమ్మ అవ్వదే అని అందరూ అంటుంటే తండ్రి చెప్పాడు కాబట్టి తల్లే అనుకున్నాను. అప్పుడు ఇప్పుడు అలాగే అనుకుంటున్నాను. కానీ ఆవిడ మాత్రం కూతురుగా కాదు కదా, కనీసం ఆడకూతురుగా కూడా చూడట్లేదు. బాధపడకమ్మా, నీకు మంచి మనసుతో పాటు అన్నీ తట్టుకోగలిగే గుండెధైర్యాన్ని ఆ భగవంతుడే ఇచ్చాడు. ఆ ధైర్యంతోనే ముందుకు సాగు. శుభం భూయాత్. పొద్దస్తమానం పేపరేనా? ఇంటి గోళమైనా పట్టించుకునేది ఉందా లేదా? ఇదిగోండి కాఫీ. ఏమైందే? చిన్నదానికి డబ్బు పంపమని 4 రోజుల నుంచి నెత్తి నోరు బాదుకుంటున్నా. మీకేమైనా ఎక్కితేగా? ఏం మనిషో ఏమిటో, ఎంతసేపు ఆ పేపరు మీ పెద్ద కూతురు ప్రపంచం తప్ప ఇంట్లో మేమొకళ్ళు ఉన్నామన్న ధ్యాసే లేదు. ఇవాళ పంపిస్తాలేవే. ప్రసాదం అమ్మా. అప్పుడే స్నానం చేసి వచ్చానా? అక్కడ పెట్టు, తర్వాత తీసుకుంటాను. సరేమ్మా. ప్రసాదం తీసుకోమా. బావా బావా, ఏంటి బావా న్యూస్? అరే అట్టలు లాక్కుంటా వేరే చదువుతున్నానుగా. హైలైట్స్ చదివి ఇచ్చేస్తాలే బావా. ఏంటో నువ్వు చదివే హైలైట్స్? నగరంలో నీటి సినిమా. ఏం హైలైట్స్ నువ్వు చూసేది? ఏ హీరో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఏ థియేటర్ ఏ సినిమా అవుతుంది? ఇదేగా సినిమా అంటే అంత సిల్లి రిలీజ్ చేస్తాడు బావా? అసలు పని లేని మళ్ళీ పబ్లిక్కి సినిమా అనేది పార్ట్ టైం జాబ్ లాంటిది. అసలు సినిమా లేని ప్రపంచం ఊహించుకోగలవా? అసలు మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు సినిమా గోలా. నానా ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం అమ్మా.
నీకు టైం ఉంటే ఈ అమౌంట్ చెల్లి అకౌంట్లో వెయ్యమ్మా. పర్వాలేదు నాన్న, టైం ఉందిలే, వేస్తాను. దాని ఆఫీస్ పనిలోపడే అది మర్చిపోతే చిన్నది నన్ను చంపేస్తుంది. రేపే లాస్ట్ డేట్, సాయంత్రం లోపల అమౌంట్ డిపాజిట్ చేయమని ఇప్పటికి 10 సార్లు ఫోన్ చేసి చెప్పింది. వాడు ఖాళీగానే ఉన్నాడుగా, వాడికిచ్చి పంపించొచ్చుగా. వాడికిచ్చి పంపించాలా? సరే సర్లే. ఏమైందండి? ఏమైందా? నువ్వు వెళ్ళమ్మా. మొన్న వాడిని గ్యాస్ బండ్ తీసుకురామని పంపిస్తే ఏం చేశాడు? నేనేం చేశాను బావా? అదేరా, ఏం చేసావని అడుగుతున్నా. అదేంటక్క బావాలా అంటాడు? నేను అని కావాలని చేశానా? అనవసరంగా ఆటో ఖర్చెందుకు 100 రూపాయలు బావకి మిగులుతాయి కదా అని మా ఫ్రెండ్ గారి బైక్ మీద మోసుకొచ్చే పని లేకుండా తీసుకురావచ్చు అనుకున్నా. నాకేం తెలుసు, ఆడు మోసుకురాకుండా మోసం చేస్తాడని. ఇప్పుడు అర్థమైందే వీడికి నేను ఎందుకు ఇవ్వలేదు. సర్లేండి, ప్రతిదానికి మీ ముద్దుల కూతుర్ని వెనకేసుకురావడం, మమ్మల్ని ముందేసుకొని తిట్టడం మీకు మామూలేగా. పదండి టిఫిన్ చేద్దాం. పదక్క, దోశలేసావేంటి ఈరోజు? దీనికి మాత్రం వీడు ముందుంటాడు. నమస్తే బాబాయ్. నమస్తే బాబాయ్. రండి అబ్బాయిలు రండి. ఏం తాగుతారు? కాఫీయా టీయా? కాఫీ టీ కామనే గానీ షుగర్ ఎక్కువేసి ఒక బూస్ట్ ఇవ్వు బాబాయ్. కలికాలం అండి కలికాలం. పోలీసు వాళ్ళ దొంగలు పడ్డారంటే మామూలు మనుషులు. బాబాయ్ మన అకౌంట్ క్లియర్ చేసి తీసుకో. ఇదేంటి బాబాయ్? మొత్తం 1600 కదరా అయింది, మిగిలిన 400 తీసుకో. మా దగ్గర లేకపోతే ఎలాగో మీ దగ్గరే కదా తీసుకునేది. ఎరా, ఎలకాలం ఇదే వ్యాపారమా? మంచి పిల్లని చూసుకుని పెళ్లి చేసుకుని స్థిరపడే ఆలోచన ఏమైనా ఉందా? పిల్ల మనకెవరిస్తారు బాబాయ్ పిల్లని? బ్రహ్మదేవుడు ఒక మగపిల్లని భూమి మీదకి పంపిన తర్వాత వాడికి తోడుగా ఇంకో అమ్మాయిని కూడా పంపిస్తాడరా. నీ కోసం పుట్టిన అమ్మాయి నీకు తోడుగా ఎక్కడో పెరుగుతూ ఉంటుందిరా. అయితే మా అన్న కోసం పుట్టిన అమ్మాయి ఎక్కడుంటుంది, ఎలా ఉంటుంది? కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు. ఆ గడియలు దగ్గర పడితే ఆ అమ్మాయే ఈయన ఎత్తుక్కుంటూ నడుచుకుంటూ వస్తుంది. ఏం కంగారు పడకమ్మా, వాడెంత దూరం వెళ్తాడో వెళ్ళరా. వెళ్ళు వెళ్ళు. ఏం కంగారు పడకమ్మా, వీళ్ళు వెళ్ళారు కదా, దొంగ తప్పకుండా దొరుకుతాడు. అయ్యో, 40,000 రూపాయలు ఉన్నాయండి. బ్యాంక్ లో ఇద్దామని వెళ్తుంటే వాడు బ్యాగ్ లాక్కొని పారిపోయాడు. నీ డబ్బులు ఎక్కడికి పోవమ్మా, వాళ్ళు తప్పకుండా పట్టుకొస్తారు. ముందు నువ్వు ఇలా కూర్చో, కూర్చోమ్మా. పర్వాలేదు తీసుకోమ్మా. వీళ్ళు ఇంకా రాలేదేంటి? దొంగ దొరుకుంటాడంటారా? నాకు చాలా భయంగా ఉందండి. డబ్బులు పోయాయని తెలిస్తే మా పిన్ని నన్ను చంపేస్తుందండి. నువ్వేం టెన్షన్ పడకమ్మా, వీళ్ళ గురించి నాకు బాగా తెలుసు. వాళ్ళు దొంగను ఖచ్చితంగా పట్టుకుంటారు, ఇక్కడికే వస్తారు. ఈ లోపల నీకు ఏదైనా పని ఉంటే చూసుకుందా అమ్మా. రాదైతే చచ్చిపోతారా? తాగకపోతే చచ్చిపోతానా? ఈరోజు ఖచ్చితంగా బ్యాంక్లో డబ్బులు వేయాలండి. మా చెల్లి ఫీజు కట్టడానికి రేపే లాస్ట్ డేట్. పర్వాలేదండి, వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేస్తాను. Uh.
బాబాయ్ ఇన్ని మిస్డ్ కాల్సా? రాజా దగ్గర నుంచే నమ్మ ఫోను. హలో బాబాయ్. ఏమైపోయారా? ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తరేంటి? ఏమైంది బాబాయ్? మీరు వెళ్ళిన దగ్గర నుంచి ఆ అమ్మాయి ఇక్కడే కూర్చుని ఉందిరా. ఇంతకీ బ్యాగ్ దొరికిందా లేదా? దొరికింది బాబాయ్, ఇప్పుడే వస్తున్నా. త్వరగా రండి, బ్యాగ్ దొరికిందటమ్మా. ఇదిగో బాబాయ్, తీసుకోమ్మా. అన్నీ ఉన్నాయో లేదో చూసుకో. ₹1000 తగ్గాయండి. అది ఆ దొంగ వెతుక్కుంటూ వెళ్తుంటే ఆ దొంగ బాబాయ్ ₹1000 ఉంటాయి ఇవ్వు. ఇదిగోనమ్మా. అయ్యో, మీ జేబులో డబ్బులు ఇవ్వటం ఏంటండి? పర్వాలేదమ్మా, బ్యాంకులో కట్టాలన్నావు కదా, తీసుకో. ఇంకేం బ్యాంక్ అండి, టైం ఇప్పుడు అయిపోయిందిగా. అవునరా పాపం, వీళ్ళ చెల్లెలికి బ్యాంకులో డబ్బులు వేయటానికి వెళ్తుంటే వాడి బ్యాగ్ లాక్కుని వెళ్ళిపోయాడట. జూబ్లీహిల్స్ బ్రాంచ్ 8 to 8 ఉంటుంది, పక్కనే ఉంది కాబట్టి 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. అయితే ఆ అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేయొచ్చు కదరా. అలాగే బాబాయ్. వెళ్ళమ్మా వెళ్ళు. థ్యాంక్స్ అండి. నీకు తెలీదా? మేనకోడలు కదా అని మెత్తగా చెప్తుంటే మొండికేస్తున్నావేంటే? ఇవ్వాలా కాకపోతే రేపైనా నా పక్కలోకి వచ్చి పడుకోవాల్సిన దానివే. అడ్డమైన నా కొడుకులు బైక్లు ఎక్కి బలాదూలు తిరగటం నేను చూడలేదనుకున్నావా? జాగ్రత్త, నా కానీ కాలిందంటే నాకన్నా తలతిక్క నా కొడుకు ఇంకొకటి ఉండడు. ఏడుస్తున్నావేంటే? నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను. దాని గదిలో నువ్వేం చేస్తున్నావురా? ఆడపిల్లలాగా సిగ్గేంట్రా? వీళ్ళ వాలకం చూస్తూ ఉంటే ఆ మూడు ముళ్ళు పడక ముందే మన చేతిలో మనవణ్ణి పెట్టేలా ఉన్నారు. తొందరలోనే ముహూర్తం చూసి వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే మంచిది. నాకిష్టం లేదు. ఇష్టపడ్డోడిని తెచ్చి చేయడానికి నీ తండ్రేవి మైసూరు మహారాజా కాదు. అడిగినంత కట్నం ఇవ్వకపోతే అడుక్కునేవాడు కూడా రాడు. అయినా నా తమ్ముడికేం తక్కువే? నువ్వు అవునన్నా కాదన్నా వాడే నీ మొగుడు. చెత్తను కొడుక దెబ్బలు ఏమైనా తగిలేయండి? పెద్దగా లేదంటారు ఏంటండి? అలా గట్టిగా అడుతుంటే పర్వాలేదులేండి. ముందు మీరు లేవండి, హాస్పిటల్కి వెళ్దాం. ఆఫీస్కి లేట్ అవుతుందండి, వద్దులేండి. మీరు రండి, లేవండి. జాగ్రత్త. ఏంటన్నా వాటంగా ఒక్కిళ్ళు దొరకట్లేదు? బ్యాడ్ టైం రా బద్రి. అకౌంట్లో ఉన్న ప్రతి ఒక్కడికి బ్యాంక్ వాళ్ళు లాకర్లు ఆఫర్ చేసినప్పటి నుండి మనుషులు ఎవరు మనీ బంగారం దగ్గర పెట్టుకోవట్లేదు. అవునన్నా, కష్టపడి కన్నం వేసినప్పుడు మనీ దొరికితే మజా చేసుకుంటాం, కానీ బంగారం దొరికినప్పుడే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. మార్వాడి కొట్టుకు వెళ్తే కానీ అర్థం కావట్లే, అది మంచి బంగారమో మడత బంగారమో. అందుకనే దారుంది కదా అని ప్రతి ఇంట్లో దూరకూడదు. సినిమా తీసే ముందు స్క్రిప్ట్ వర్క్ చేసినట్టు దొంగతనానికి ముందు డోర్ టు డోర్ వర్కౌట్ చేయాలి. డోర్ టు డోరా అంటే? అవునరా, శ్రీకృష్ణుడు లాంటోడే ఉట్టి కొట్టడానికి ముందు ఊరంతా తిరిగి ఏ ఇంట్లో నిండుకొండుంటే ఆ ఇంట్లోనే దొంగతనానికి దూరేవాడంట.
ఆ మాధవుడే మనకు మార్గదర్శరా బద్రి. కరెక్టే అన్న, అన్నిళ్ళు అత్తారింటిలాగే ఉన్నాయి, ఏ ఇంటికి వెళ్ళాలో అర్థం కావట్లేదన్నా. అరే సిగరెట్ ఉందా? ఉందన్నా, వెలిగించమంటావా? ఇటు ఇదిగో అన్న. పెన్ ఉందా? పెన్నా? పెన్ ఎందుకన్నా? ఇప్పుడు కాల్చరా. గీత గీసావేంటనా? నేను బండి నడుపుతూ ఉంటాను, నువ్వు దమ్ము కొడుతూ ఉండు. ఏ ఇంటి ముందైతే నిప్పు గీత దాడుతుందో రాత్రికి వచ్చి ఆ ఇంటి గేటు మనం దాడదాం. నువ్వు కేకన్నా. రైట్ రైట్ పోనీ అన్నా. పదమా.